కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరేపల్లి మోహన్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి, కొండాపూర్, చీమలకుంటపల్లి, పీచుపల్లి, జంగపల్లి, గోపాల్పూర్, మైలారం, సాంబయ్యపల్లి గ్రామాల్లో మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరేపల్లి మోహన్, కవ్వంపల్లి సత్యనారాయణ పర్యటించి ప్రచారం నిర్వహించారు. గుండ్లపల్లి నుండి కాంగ్రెస్ ప్రచారం, డప్పు చప్పుళ్లు, కోలాటాల మధ్య ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలం ఎంపీపీ ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గంప వెంకన్న, పాకాల మహిపాల్ రెడ్డి, చింతలపల్లి రవీందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి, సంగుదేవయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నడుస్తలేదు నిజమా బదా? నిజమే కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే చేతి గుర్తు గెలవాలనే అభయస్థం ఉంటుంది, అందులో 1000 రూపాయలు పెన్షన్ ఉంటుంది. మూడవది 10 లక్షల వరకు మీరు రుణం తీసుకోండి, ఆ రుణం లోపల వడ్డీ ప్రభుత్వమే పడుతుంది. అట్లనే అన్ని వర్గాలు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ సంవత్సరానికి 6 సిలిండర్లు ప్రభుత్వమే కొనిస్తుంది, ఉచితంగా ఇస్తుంది అందరికి 6 సిలిండర్లు సంవత్సరానికి. అట్లనే ఇందిరమ్మ ఇల్లు కూడా బొమ్మ అడిగింది వినమంటున్నాను. మంచి అంటే నేను చెప్తాను, ఇల్లు ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తారు. నిజంగా ఇల్లు లేని వాళ్ళంతా మీ ఖాళీ జాగ లేదుంటే ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షల కింద ఇల్లు ఇస్తారు. అది ఎస్సీ ఎస్టీలు అయితే 1 లక్ష ఎక్కువ ఇస్తారు, 6 లక్షలు ఇస్తారమ్మా. ఇందిరామ్మ ఇల్లు అది చెప్తా. ఇప్పుడు ఒక అమ్మ అడుగుతాను, ఇల్లు ఇందిరామ్మ ఇల్లు కట్టినా బిల్లు రాలేదు వాస్తవం. అమ్మ విను, ఆ తల్లి ఏడుంటో ఇక్కడ ఇన్నోవేటర్ ఇచ్చే అమ్మాట మంచిగా నేను చెప్పాను. అమ్మ ఇల్లు ఇచ్చిన వాస్తవం ఇందిరామ్మ ఇల్లు ఇచ్చినాక 8 నెలల ముందు మేము రాజీనామా ఇచ్చి తెలంగాణ కొరకు రాష్ట్రపతి పాలన వచ్చి తర్వాత కారు గుర్తులు గెలిపించి కారు గుర్తు వచ్చినాక ఏం చేసిందంటే ఇందిరా మిల్లల నాట మంచిగా ఇందిరా మిల్లల నాట మేము ఇళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాం. కాంగ్రెస్ అవకతవకలు పాల్పడ్డారు, ఇందులో పెద్ద అవినీతి జరిగింది, పెద్ద పెద్దలు దొరకబట్టి చేరు పట్టేదిందని కేసీఆర్ శాసనసభలో చెప్పారు. చెప్పి ఒక కమిటీ వేసి వేసి 3 ఏళ్ళ 2 నెలలు అయిందమ్మా. మొన్నటి వరకు 3 ఏళ్ళ 2 నెలల ఇందిరా మిల్లల అవకాశం జరిగినే చెప్పలే, జరగలేదే చెప్పలే, అలా పైసలు ఇస్తాను అని కూడా చెప్పలే. ఇది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుకు ఆ తల్లి మమ్మల్ని అడుగుతూ ఉంది. ఇందిరా మిల్లు పైసలు రాగలే వాస్తవం. ఈ ప్రభుత్వం కావాలని ఆపిందా? ఇందిరా మిల్ల పైసలు కారు గుర్తులు వచ్చినాక కావాలని ఆ పేరు చేసి అర్థం చేసుకోమని చెప్తా ఉంది. ఇక మేము గెలిచి ఏం చేస్తాం ఇందిరా మిల్ల చెప్తాం. ఏడమా చెప్తా ఒక్కొక్కరు మళ్ళా నువ్వే 5 లక్షల రూపాయలు ఇస్తామమ్మా ఇందిరామ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ, ఇల్లు లేని వాళ్ళు. ఇక ఆ తల్లి ఇల్లు కట్టుకున్నది ఏం పైసలు రాలే. అటువంటి వాళ్ళందరికీ 3 లక్షల రూపాయలు ఇస్తాం, ఒక వంట రూమ్ కట్టుకోవాలి. ఇందిరా ఇల్లు 1 లక్ష రూపాయలు వచ్చిందండి ఇరువారు, వాళ్ళకి అదనంగా 2 లక్షల రూపాయలు ఇస్తారు, వంట రూమ్ కట్టుకోవాలి. ఇది ఇందిరామ్మ ఇల్లు పథకం 3 రకాలు, 5 లక్షలు 1, 3 లక్షలు 1, 2 లక్షలు.